हेलो एवरीवन नेने श्रीनिवास वेलकम टू माय चैनल एदैना मन पनी अनुकुनेटप्पुडु एदैना मन पनी चेद्दाम अनुकुनेटप्पुडु मन चेयगलमु अनुकुंटामा चेयलेम अनुकुंटामा जस्ट रिलीज अवंडि अंटे मीरु चेप्पंडि चेयालनि अनुकुंटाम कदा ए पनैना चेयलेम अनुकोनि मुंदुकु सागं कदा सो अलागे मन एदैना पनी सक्सेस गा चेयालनि अनुकुंटाम काबट्टि अंटे चूडंडि कोन्नि सिनिमाल्लो डैलाग्स उंटायि सक्सेस इज ए नॉट ए डेस्टिनेशन सक्सेस इज ए जर्नी सक्सेस की फुल स्टॉप ओनली कामाले अंटे सक्सेस अनेदी जर्नी एदैना अंटे कदा यस मनम ई रोजु डिस्कस चेसिन टॉपिक सक्सेस गुरिंची यस यू कैन मन जीवितंलो चूसुकुंटे वेनक चूसुकुंटे चाला ज्ञापकालु उंटायंडि एन्नि ज्ञापकालु अंटे चाला అవును అట్లాంటి జ్ఞాపకాలు ఉండాలి లేకపోతే ఆ జీవితం అనేది ఎంజాయ్ చేసినట్టు ఉండదు గమ్యం బాగుంటే సరిపోతుందా ప్రయాణం కూడా బాగుండాలి అంటుంటాం కదా ఈ రోజు సక్సెస్ అనేది గమ్యంతో పాటు మనకి ఎంత అందంగా ఉంటుందో డిస్కస్ చేద్దాం ఈ రోజు టాపిక్ ని నేను చాలా ఎపిసోడ్ గా చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే yes you can जॉर्ज मैथ्यू आडम्स रासने ई बुक यस यू कैन चाला एपिसोड गा चेद्दाम अनुकुंटा लाइफ लो एन्नी रोजुल बतिकामनेदी कादु एंत सक्सेसफुल मूमेंट्स तो बतिकामनेदे इंपार्टेंट इला मन जीवितंलो एला नडुचुकोवाली ए पनी एला सक्सेसफुल गा चेयालनेदे यू कैन अने बुक लो रासुंदंडी ఎగ్జాంపుల్ మన మౌనం మన మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది సో ఇవన్నీ మన జీవితంలో రెగ్యులర్ గా ఉండే సిచువేషన్స్ మన లైఫ్ కి మనమే డ్రైవర్ జనరల్ గా ఆ చాలా మంది మన చిన్నప్పటి నుంచి చాలా క్వశ్చన్ చేస్తారండి ఇందులో కామన్ గా ఉన్న క్వశ్చన్ ఏంటో తెలుసా మీరు పెద్దయ్యాక ఏమవుతారు నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అంటే దీని బట్టి మీకు ఏం తెలుస్తుంది మనకి గోల్ ఎయిమ్ అనేది ఫిక్స్ అవ్వాలి अंटे मन लाइफ लो एम एपड़ना आलोचारा इलाग प्रती वालू इला प्रती सारी मन कामन क्वेश्चन अड़े एन कटे मन लक्ष्य बलंगा उत बलंगा उंटो अल्कि आतुत तहतहलाटर अंकने मन और बलम लक्ष्या एचुक आख्य खचिता चेयर अट అప్పుడే ఆ లక్ష్యాన్ని ఒక ప్లానింగ్ చేసుకొని దానికి ఫుల్ పొటెన్షియల్ గా దాన్ని వర్క్ స్టార్ట్ చేస్తాం అలా చేయాలనుకుంటాం అందుకే లైఫ్ లో ఒక పెద్ద గోల్ ఉండాలి గొప్ప పనులు చేయాలంటే గొప్పగానే ఆలోచించాలి మన లక్ష్యం చేరాలంటే ఒక పట్టుదలతో శ్రమించాలి కష్టపడాలి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అప్పుడే కదా మన లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటాం మధ్యలో వదిలేయం కదా అంటే నేను చెప్పేది ఏంటంటే మన లక్ష్యం సాధించడానికి ఎట్లాంటి పనులు చేయాలి ఎట్లాంటి పనులు వదిలేయాలి అప్పుడు మనకి యాక్చువల్లీ మనకి మన లైఫ్ లో బెస్ట్ మెమరీస్ ఉంటాయి చాలా ఆలోచనలు ఉంటాయి అందులో మంచి ఏది తీసుకోవాలి ఏది మంచి ఏది చెడు అని మనం డిసైడ్ అవ్వాలి అప్పుడే మన ఆలోచన సక్రమంగా ఉంటుంది ఆలోచన మారుతుంది మంచి వైపు సో మంచి ప్రయాణం వైపు సాగుతుంది సో ఎలాగ మంచి ప్రయాణం వైపు సాగాలో నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ తో కొత్త టాపిక్స్ తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం Thank you. Have a nice day.